ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ప్రశాంత్ కిషోర్లను తెచ్చుకున్నా ఏమీ కాదని రాష్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు ఎంతో మంది ఐఏఎస్ అధికారులు బలయ్యారన్నారు. అలాగే కుల మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అవినీతి 420 చీటింగ్ కేసుల్లో ప్రధాన ముద్దాయిలుగా ప్రతి శుక్రవారం కూడా ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ కేసుల్లో కోర్టుల్లో హాజరవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా నీకు బాధ్యత అప్పచెప్పారు. 2019 ఎన్నికలకే ప్రశాంత్ కిషోర్ బొమ్మ పెట్టుకుని ప్రజల ముందుకు రాబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ అన్నగా అఖిలేష్ తమ్ముడు ఈ ఊహకర్త అక్కడ బోర్ల బొక్కలు పడి 2019 ఎన్నికలకి రాహుల్ గాంధీ అన్న జగన్మోహన్ రెడ్డి తమ్ముడు రాజశేఖర రెడ్డి ఆత్మ కాంగ్రెస్ పార్టీ. ఆహా, ఏమి రాజకీయాలు! వీళ్ళ వ్యూహాలు, వీళ్ళ కుట్రలో కులాలు మతాలు రెచ్చగొట్టాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రావడానికి హైదరాబాద్ లో మత ఘర్షణలు ఏ విధంగా చేశారో, ఒక ముఖ్యమంత్రి గారి మీద రాయలసీమలో ఏ విధంగా ప్రధానమంత్రి గారి మీద చెప్పులేంచారో, అదే పందాలో ఇవాళ కూడా కుల సభలు పెట్టించాలి, కులాల మతాల సభలు పెట్టించాలి, రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలి, అసెంబ్లీలో వీళ్లే పైపులు కోసుకుంటారు, అసెంబ్లీ సెక్రటరీకి